నియోజకవర్గం వైసీపీలో ముసలం మొదలైందా? పార్టీలోని నేతలు మూడు వర్గాలుగా విడిపోయారా? నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కిందా? నేతల తీరుతో క్యాడర్ బేజారవుతుందా? కొందరు నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణం ఆధిపత్య పోరేనా? మరికొంతమంది కూడా అదే బాటలో ఉన్నారా? ఇంతకీ నేతల తీరు వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఉరవకొండ వైసీపీలో మూడు వర్గాలు పార్టీకి తలనొప్పిగా మారాయా? మూడు వర్గాల నేతలు ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారా? పార్టీ పెద్దలు హెచ్చరించిన నేతల తీరు మారడం లేదా? నేతల తీరుతో కొందరు ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారా? ఆ నేత కొడుకు వ్యవహారం పార్టీకి చెడ్డ పేరు తెస్తోందా? అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వైసీపీ నేతల్లో తీవ్ర అలజడి నెలకొందట. నియోజకవర్గంలోని వైసీపీ నేతలు మూడు వర్గాలుగా విడిపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఉరవకొండ మాజీ ప్రజాప్రతినిధి విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శివరామరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేతల తీరుతో ఎవరి పక్షాన చేరాలో అర్థం కాక క్యాడర్ నలిగిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. విశ్వేశ్వర్ రెడ్డి ఉరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఒక పక్క, ఎమ్మెల్సీ శివరాం రెడ్డి మరో పక్క నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నట్లు పార్టీ శ్రేణులే ముసగుసలాడుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మూడు వర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండడం చర్చనీయాంశమైంది. ఉరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే శివరాం రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారట. అంతేకాదు, విశ్వేశ్వర్ రెడ్డి జోలికి వెళ్లొద్దని పార్టీ పెద్దలు సూచించారట. అయినా సరే నేతల తీరు మాత్రం మారడం లేదని తెలుస్తోంది. ఒకవైపు శివరాం రెడ్డి వర్గం, మరోవైపు మధుసూదన్ రెడ్డి వర్గాలు ఇన్ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డికి కళ్లల్లో నలుసుగా మారారని ప్రచారం జరుగుతోంది. విశ్వేశ్వర్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు బీసీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ముఖ్యంగా విడపనకల్లు నియోజకవర్గంలో ఓ మండల కన్వీనర్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయినా సరే స్థానికంగా విశ్వేశ్వర్ రెడ్డి వర్గానికి చెందిన ఓ వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై బీసీ నేతలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు విశ్వేశ్వర్ రెడ్డి పీఏ ఆధిపత్యాన్ని భరించలేక పలువురు నేతలు రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అంగన్వాడీ పోస్టుల నియామకాల దగ్గర నుంచి ప్రతిదీ పీఏ కనుసన్నల్లో నడుస్తుండడమే దీనికి కారణంగా నేతలు భావిస్తున్నారు. దీంతో తమ మాటకు విలువ లేనప్పుడు పదవుల్లో కొనసాగి లాభమేంటని పలువురు మండల కన్వీనర్లు, పార్టీ సీనియర్ నాయకులు రాజీనామాకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం అనంతపురం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో విశ్వేశ్వర్ రెడ్డి నిర్వహించిన నియోజకవర్గ మండల స్థాయి నాయకుల సమావేశంలోనే విడపనకల్లు మండల కన్వీనర్ బసప్ప తన పదవికి రాజీనామా చేసిన లేఖను అందించి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా తన వదిన ఎంపీపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక కూడేరు, ఉరవకొండ మండల కన్వీనర్లు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి వ్యవహారం పైన పెద్ద దుమారం రేగుతోంది. ప్రణయ్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కూడేరు మండల పరిధిలోని అక్రమ రెవెన్యూ ఎన్ఓసీల వ్యవహారంలో ప్రణయ్ రెడ్డి అనుచరులు ఉన్నారని నియోజకవర్గ వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఆయన వివాదాస్పద వ్యవహారం పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నట్లు వైసీపీ శ్రేణులు చెవులు కొనుక్కుంటున్నాయి. పార్టీలో ప్రస్తుతమున్న సమస్యల్ని పరిష్కరించి మండల కన్వీనర్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. లేదంటే భవిష్యత్తులో భారీ ఎత్తున రాజీనామాల పర్వం కొనసాగే ప్రమాదముందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.